హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఈరోజు నేను మీకు మన వీడియోలో చూడబోతున్నాం సగ్గుబియ్యంతో కొద్దిగా దోశలు ఎలా తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బియ్యపిండి, కొద్దిగా సాల్ట్ అండ్ ఇక్కడ అల్లం పచ్చిమిరపకాయలు నేను దంచి పెట్టుకున్నానండి, అండ్ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అండ్ కొద్ది కొత్తిమీర. సో ఫస్ట్ మనం ఈ సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. సో పేస్ట్ చేసుకొని నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఒక మిక్సీలో సగ్గుబియ్యం తీసేసుకుంటున్నాను. సగ్గుబియ్యాన్ని ఫస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సగ్గుబియ్యం బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. సో ఇందులోనే మనం రైస్ ఫ్లోర్ వేసేసుకున్నాం. సో మన రైస్ ఫ్లోర్ కానీ మనం వేసేసుకున్నాం చూడండి, చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి. సో మొత్తం దీంట్లో వేసేసేయండి ఈ మన సగ్గుబియ్యం అండ్ మన రైస్ ఫ్లోరు. నేను కొద్దిగా వాటర్ కానీ యాడ్ చేసుకొని ఇది వేసుకున్నానండి. ఓకే, అండ్ దెన్ మన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండ్ కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అండ్ ఇక్కడ కొత్తిమీర, ఈ మూడు మొత్తం కలిపేసేస్తున్నాను దీంట్లో. కలిపేసేసుకొని కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ కానీ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఫైన్గా మెత్తగా కలుపుకోండి. సో ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టి నానిద్దాం. ఓకే, సో నేను ఇక్కడ పాన్ పెట్టుకొని హీట్ చేస్తున్నానండి. సో మన ఏదైతే మన పిండి కన్సిస్టెన్సీ ఉందో అది కొద్దిగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీగా ఉండాలి. సో ఇలాగా మన ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీగా ఉండి, సో మనం ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్నాం. ఇది మామూలు దోశల్లాగా రాదండి, కొద్దిగా షేప్ కానీ రాదు. ఇలా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన సగ్గుబియ్యం దోశ రెడీ అయిపోయింది. సో ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే సగ్గుబియ్యం దోశ మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రూ ఫుడ్ కిచెన్ ఎమ్మీ. ఓకేనా, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే మాత్రం అండ్ మీరు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా, మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకోసం అవన్నీ నేను ఎలా చేయాలనే విధానాన్ని నేను వీడియోస్ తీసి మీకు పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.